ఈబీసీలకు 10% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నామన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ 112 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశానికి కృష్ణయ్య హాజరయ్యారు. ఇప్పటి వరకు జరిగిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుల్లో ఒక్కటి కూడా బీసీలకు అవసరమయ్యేది లేదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి. గవర్నమెంట్లో ఎన్ని జాబులు ఉన్నాయి? 10% జాబులే, కానీ 90% జాబులు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని మనం పోరాడుతున్నాం. అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు ఒక్క బీసీ లేడు, ఎస్సీ లేడు, ఎస్టీ లేడు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని పోరాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వము అగ్రకులాలలోని పేదలని పేరు చెప్పి 10% రిజర్వేషన్లు పెట్టారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు. రిజర్వేషన్లు ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఏ కులం ఎంత ఉందో ఆ కులానికి అంత వాట ఇవ్వడానికి రిజర్వేషన్లు పెట్టారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు. ఏ కులం జనాభా ఎంత ఉన్నదో ఆ కులంకి అంత వాట ఇవ్వడానికి రిజర్వేషన్. పార్లమెంటులో ఇప్పటి వరకు 124 బిల్లులు పాస్ అయినాయి. బీసీల గురించి ఒక్క బిల్లు పాస్ చేయలేదు. ఒక్క బిల్లు పాస్ అయింది ఏదంటే 123ది పాస్ అయింది. రాజ్యాంగ మూలాలను మార్చేటటువంటి ఒక గొప్ప పని ఏంటిది? అగ్రకులాలకు రిజర్వేషన్లు పెట్టడం చిన్న విషయం కాదు, అది చాలా సీరియస్ విషయం. అట్లాంటి అంశాన్ని ఒకటే రోజు లోక్సభలో పాస్ అయింది, ఒకటే రోజు రాజ్యసభలో పాస్ అయింది. 124 బిల్లులు ఇంతవరకు పాస్ అయితే ఒక రోజులో పాస్ అయింది ఇంతవరకు ఏదీ లేదు. ఇది ఒక్కటి మాత్రమే పాస్ అయింది అని చెప్పి మీ అందరికీ నేను